హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఈ వీక్ మొత్తం ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజులు అమ్మాయిలందరూ ఇది ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మాయిలకి నచ్చే పండుగ బతుకమ్మ చాలా మంది దీన్ని ఎంతో ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు చూస్తే చాలు మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మంచి మంచి బతుకమ్మ సెలబ్రేషన్ వీడియోస్ మీరు చూడగలుగుతారు ఈ వీడియోస్లో తొమ్మిది వీడియోస్ని మిక్స్ చేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ప్రతి ఒక్క వీడియో మీకు గా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ రెస్పాన్స్ బట్టి నేను ఫుల్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ ఇవాళ చూసిన బతుకమ్మల్లో నేను అతిపెద్ద బతుకమ్మ అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బతుకమ్మనే సో మీరు ఈ సెలబ్రేషన్స్ చూస్తూ ఒకసారి బతుకమ్మ గురించి తెలుసుకోండి హిందువులలో హిందూ సాంప్రదాయం ప్రకారం శాలివాహన క్యాలెండర్ ప్రకారం మనం ఈ బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మ ఇవాళ స్టార్ట్ అవుతున్న ఈ బతుకమ్మ డే వన్ పితృ అమావాస్య నాడు స్టార్ట్ అవుతుంది అందుకే చాలా మంది ఈరోజు పెద్దలకు అంటే వాళ్ళ యొక్క తండ్రులకి ఎవరైతే చనిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అందరికీ వాళ్ళు బియ్యం పెట్టడం అలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలు వాళ్ళు చేస్తారు సో ఈ రోజు నుంచి మనకి తొమ్మిది రోజులు అంటే దుర్గా నవరాత్రి ఈ డ్యూరేషన్ లోనే వాళ్ళు ఫస్ట్ నైన్ డేస్ అనేది ఈ బతుకమ్మ అనేది చేస్తారు లాస్ట్ నైన్త్ డే వాళ్ళు సద్దుల బతుకమ్మ అంటే అది పెద్ద బతుకమ్మ లాగా వీళ్ళు సెలబ్రేట్ చేసి ఈ నైన్ డేస్ బతుకమ్మ అనే సెలబ్రేషన్కి ముగింపు పలుకుతారు అంటే ఇది దుర్గాష్టమికి టూ డేస్ బిఫోర్ అనేది మనకి అంటే దసరాకి రెండు రోజులు ముందుగానే సద్దుల బతుకమ్మ అనేది కంప్లీట్ అవుతుంది బతుకమ్మ అనేది మీరు అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మనకి ఎక్కువ ప్రాముఖ్యతని చూపిస్తుంది బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో మనకి వరంగల్ సైడ్ కానీ అటు సైడ్ కానీ చాలా చోట్ల మనకి బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ రోజు మనకి ట్రెడిషనల్ గా అమ్మాయిలందరూ చాలా ట్రెడిషనల్ గా శారీస్ కట్టుకొని చాలా ఆనందంగా బతుకమ్మ అందంగా ఉందా లేకపోతే మేము అందంగా ఉన్నామా అనే అంత డిఫరెన్స్తో వాళ్ళు మంచి మంచి శారీస్ కట్టుకొని వాళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు లంగా పోని ఆఫ్ శారీస్ కట్టుకొని బతుకమ్మ డాన్సెస్ వేయడం బతుకమ్మని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ తొమ్మిది రోజులు ఈ బతుకమ్మ అనేది ఎలా పిలుస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం డే వన్ నాడు ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు డే టూ అటుకుల బతుకమ్మ అని డే త్రీ ముద్దపప్పు బతుకమ్మ అని డే ఫోర్ నంబియానం బతుకమ్మ అని డే ఫైవ్ అట్ల బతుకమ్మ అని డే సిక్స్ అలిగిన బతుకమ్మ అని అంటే అలుక బతుకమ్మ అని డే సెవెన్ వేపకాయల బతుకమ్మ అని డే ఎయిట్ వెన్నముద్ద బతుకమ్మ అని డే నైన్ లాస్ట్ రోజు మనం సద్దుల బతుకమ్మ అని చెప్పి అతిపెద్ద బతుకమ్మ ఈ రోజు అందరూ ఆ లాస్ట్ రోజు అన్ని చోట్ల నుంచి వచ్చి ఒక కాడ గ్యాదర్ అయ్యి ఆ ఊరికి సంబంధించిన అన్ని బతుకమ్మలు ఒక పెరిచి ఏ వారికి వాళ్ళు సపరేట్ గా సెలబ్రేట్ చేసుకొని చాలా ఘనంగా మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ కి ఎండ్ ఎండ్ ఆఫ్ ది డే అనేది మనం చేస్తారు ఇది దసరాకి టూ డేస్ ముందు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మాయిలు అమ్మాయిలకి నచ్చిన పండుగ అని ఎందుకు చెప్పుకుంటారు అంటే ఇది అంద అందరు అమ్మాయిలు ఆ రోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో ఆనందకరంగా వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ కట్టుకొని వాళ్ళకి నచ్చిన సాంగ్స్ కి అందరూ కలిసి ఆ బతుకమ్మ సాంగ్స్ కి డాన్స్ వేస్తూ ఆహ్లాదకరంగా చాలా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి బతుకమ్మ అమ్మాయిలకి చాలా ఇష్టంగా చెప్పుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్